ఈ మధ్య ప్రతి ఒక్కడు వచ్చి మెగా ఫ్యామిలీ మీద పడతాం అనేది కొత్త ఏం కాదు, మనకు అలవాటు అయిపోయింది అది ఆల్రెడీ. అయితే ఇదే పరిస్థితి నా వరకు రాలేదు కదా అని ఎవరికాళ్ళే వెయిట్ చేయడం మొదలు పెడితే రేపు నీ వరకు వచ్చినప్పుడు నిన్ను కాపాడటానికి ఎవడో లేకుండా పోతాడు. అది ఎవరికి వాళ్ళకి గుర్తుపెట్టుకోవాలి. సరే, జరిగింది జరుగుతుంది, ఎవరు వస్తారో ఎవరు రారో పక్కన పెడదాం. మన వరకు ఇలాంటి వాళ్ళని ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అని ఒక పబ్లిసిటీ ఉన్నది, వాడు చేసే పని ఏంటి అంటే ఇలా మనుషుల్ని గిల్లి కొన్ని లక్షల మంది మనోభావాలను దెబ్బతీసి వాళ్ళని ఏడిపించి ఈ డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తున్నాడు. కాంట్రవర్సీ, డబ్బుకు మించి 10 మందిలోనూ కనిపించడం వాడికి ఒక ఉన్మాదం, అందులో ఆనందం ఉందాడికి. కాబట్టి వాడికి మనం ఏం చెయ్యాలి అంటే, మీరు ఒక సినిమా తీసారనుకోండి, వాడి మీద చూసి నవ్వుకుని అహాహా అని ఆనందపడతాడు, లేదా ఆయన తిట్టుకుంటున్నారంటే నా గురించే మాట్లాడుకుంటున్నారని ఆనందపడతాడు. వాడి గురించి మీరు మాట్లాడుకోవడం మాత్రం వాడికి కావాలి. అలాంటి ఒక సైకో వాడిని ఏం చెయ్యాలంటే వాడి గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా చేయాలి. అది ఎలాగో చెప్పనా? ఇప్పుడు నేను ఈ వీడియో తర్వాత వచ్చి కంటెంట్ ఉంటుంది చూసారా, అదొకసారి చూడండి. అందులో వీడిని మనం లీగల్గా లెజిటిమేట్ కంటే ఈ రోజున్న సైబర్ సిచ్యువేషన్ ప్రకారం, అంటే మీకు వెబ్సైట్లో అనుకోండి, డిజిటల్ మీడియాలో అనుకోండి, మనకి ఏం చెయ్యాలి అని అడిగితే, వీడు కనిపించి ప్రతి వీడియోని ప్రతి ట్వీట్ని వీడెక్కడుంటే అక్కడ రిపోర్ట్ కొట్టి ఒక ఆప్షన్ ఉంది. ఆ రిపోర్ట్ ఎలా కొట్టాలి అనేది నేను క్లియర్గా చెప్తున్నాను, జస్ట్ ఫాలో దట్. ఎందుకంటే వీడి గురించి మాట్లాడుకోవడం మానేస్తామే వీడికి అన్నిటికన్నా పెద్ద శిక్ష. వీడి డబ్బులు కాదు, ఆ డబ్బులు కూడా ఆ ఆడియో వీడి ఇచ్చి ఆ పదికి పరక్కే కక్కుర్తుపడి ఎవరో వెనకాల నుంచి నడుపుతుంటే ఊరకొక్కలా వీడు చేసే పని వీడు చేసుకుంటా పోతున్నాడు. వీడికి కావాల్సిందల్లా ఏంటంటే 10 మందిలో వీడి పేరు కనిపించడం అంతే. ఆ కాంట్రవర్సీ తోటి డబ్బులు సంపాదించడం మనం చేయాల్సిందల్లా. వీడు పెట్టి ఏ వీడియో ఏంటిది డబ్బులు పెట్టి మరీ చూడటం, వీడు పెట్టి సినిమాలో అనుకోండి ఏనా డబ్బులు పెట్టి మరీ చూడటం అనేది మానేయండి. 2, వీడి వీడియోల్ని రిపోర్ట్ కొట్టండి. డిస్లైక్లు కొట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీడి వీడియో మీద మీరు రిపోర్ట్ కొట్టాలి. ఆ రిపోర్ట్ ఎలా కొట్టడం అనేది రాబోయే వీడియోల్లో కనిపిస్తుంది. చూడండి, ఇదే పని వచ్చి 48 గంటలు మనం చేయాల్సిన ట్రెండ్ ఇదే. 25 లక్షల మంది జనసేన కొట్టేశారు కదా, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్నవాళ్ళు అన్ని పార్టీల్లోనూ 1 కోటి మంది ఉంటారు కదా. మీరు తలుచుకుంటే పెద్ద కష్టం కాదు ఇది. ఎందుకు చేయలేము మనం? ఎవడిష్టం వచ్చినట్టు మాట్లాడతామనా? ఇలాంటిదే TV5 అంటే ఒక ఛానల్ మీద రిపోర్ట్ కొట్టడం మొదలు పెడితేనే ఆ ఛానల్ భూస్థాపితం అయిపోయింది. ఈడంత అర్భకుడు, ఈయన మనం ఏం చేయకుండా వదిలేయాలా? ఎందుకు వదిలేయండి? దయచేసి రాబోయే వీడియోలు 2 చూడండి. ట్విట్టర్లో అయితే, యూట్యూబ్లో అయితే వీడి మీద మనం ఎలా రిపోర్ట్ చేయొచ్చు, వీడనే కదా ఇలా ఎవరు పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యామిలీని కానీ తిడతం మొదలుపెట్టి ప్రతి ఒక్కడి మీద మనం ఏం చేయొచ్చు అనేది క్లియర్గా చెప్తున్నాను. ఆ వీడియోని రిపోర్ట్ ఎలా కొడతాం అనేది చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలా పెడుతున్నాను. పెద్దలకు కూడా చూపించండి, వాళ్ళతో కూడా రిపోర్ట్ కొట్టించండి. మీకు తెలిసిన వాళ్ళు కమ్యూనిటీ వైజ్ అనుకోండి, లేదు ఇంకో వైజ్ అనుకోండి, మీరు పార్టీ పరంగా అనుకోండి, మీకు అభిమాన పరంగా అనుకోండి, ఎలా అయినా ఒక మనిషిని లేదా ఒక కుటుంబాన్ని అలా వాళ్ళ పర్సనల్ ఎజెండాల కోసం లేదా వాళ్ళ కెలికి కొన్ని లక్షల మంది కోట్ల మంది మనోభావం దెబ్బతీయడం అనేది తప్పు. అది సమాజంలో ఇలాంటి చీడపురుగుల్ని ఎంకరేజ్ చేయడం చాలా తప్పు. ఇదివరకు నేను కూడా ఈయన ఫాలో అయినండి, ఇప్పుడు నేను అన్ఫాలో అవ్వడం మొదలు పెట్టాను. ఎందుకంటే వీడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, దుష్టుల్లో దేరాడు. ఇంత ఉన్మాదం పనికిరాదు అసలు. ఇలాంటి వాడిని మీడియాలో లేకుండా చేయడం వీటికి మనం ఇచ్చి పెద్ద శిక్ష. అంతే, వీడు కనిపించిన ప్రతి వీడియోని, అది ఏ ఛానల్దైనా ఎవరిదైనా, వాడి సొంత యూట్యూబ్ ఛానల్ అయినా, వాడి సొంత ట్విట్టర్ అయినా, వాడి పోస్టులు అవన్నీ ఉంటే వీడిని తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి ఏ న్యూస్ ఛానల్ పోస్టులు అయినా, డిజిటల్ ఛానల్స్ ఏది మన సోషల్ మీడియా ఛానల్స్ అనుకోండి, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ అనుకోండి, ఎవరి మీద ఉన్నా కూడా రిపోర్ట్ కొడతాం మొదలు పెట్టారంటే హార్మ్ఫుల్ అండ్ హెడ్ఫుల్ కంటెంట్, అబ్యూజివ్ అండ్ హెడ్ఫుల్ కంటెంట్ ఇది చేసేది మనకి. అలాగే రిపోర్ట్ కొట్టడం మొదలు పెట్టండి. అది ఎలా కొట్టాలనేది రాబోయే వీడియోలో చూడండి. ఒక్కొక్కడికి ఆటలు అయిపోయింది. ఫస్ట్ ఇస్ ఫస్ట్, మీరు ముందు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన కుడివైపు నుంచి లెఫ్ట్కి చూసుకుంటే భూతద్దం బొమ్మ సెర్చ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. చేసి అక్కడ RGV సపోజ్, లేదా మీకు ఏదైనా పర్టికులర్ వీడియో ఉంటే ఆ వీడియో అది క్లిక్ చేయండి. అతని పేరు మీద నొక్కారంటే వస్తాయి, చాలా వీడియోలు వస్తాయి అలాగా. ఇందులో అతను పర్సనల్ పేజ్ ఉంది లేదా వీడియోస్ వచ్చినాయి. సే ఫస్ట్ వీడియో, నాకు అఫీషియల్ ట్రైలర్ చూస్తే ఇతను పవన్ కళ్యాణ్ మాక్ చేస్తున్నాడు అని నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను బాధపడ్డాను, నన్ను హింసించాడు, నేను మానసికంగా బాధపడ్డాను ఇతను చేసిన పని వల్ల. దాని గురించి నేను దాన్ని రిపోర్ట్ చేయాలనుకుని అనుకుంటున్నాను. అది ఎలా రిపోర్ట్ చేయాలంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ వీడియో ఉంది, ఈ వీడియోకి పక్కన 3 చుక్కలు ఉన్నాయి మీరు చూసారంటే, ఆ 3 చుక్కల మీద క్లిక్ చేయండి. చేస్తే రిపోర్ట్ అని ఆప్షన్ వచ్చింది చూసారా, ఆ ఆప్షన్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు ఇతను చేసేది ఏంటంటే మనల్ని అందరినీ హింసించడం, బాధ పెడతాం,
హేట్ఫుల్ కంటెంట్ ఆర్ అబ్యూజివ్ కంటెంట్, వెటకారాలాడి మనుషుల్ని చెత్త మాటలతోటి 10 మందికి ఇష్టమైన మనుషుల్ని తిట్టి హింసించి ఆనందపడుతున్నాడు. కాబట్టి ఆ హేట్ఫుల్ అండ్ అబ్యూజివ్ కంటెంట్ 1, 2, 3 దాని మీద నేను క్లిక్ చేశానంటే హేట్ఫుల్ అండ్ అబ్యూజివ్ కంటెంట్ మీరు చదవండి, జాగ్రత్త చదివి రిపోర్ట్ కొట్టండి. ఇదే కాదు, మీకు ఇతన్ని ప్రమోట్ చేసి పేజ్లు ఏమైనా ఉన్నాయి, సే ఇప్పుడు ఇక్కడ ఏదో పవర్ స్టార్తో ఆర్జీవీ బిజినెస్, అసలు ఇతన్ని ప్రమోట్ చేస్తున్నారంటే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, రిపోర్ట్ కొట్టండి. హేట్ఫుల్ అండ్ అబ్యూజివ్ కంటెంట్ 3 చుక్కలు హేట్ఫుల్ అండ్ అబ్యూజివ్ కంటెంట్ కింద క్యాన్సిల్ అండ్ రిపోర్ట్ అని చూసారు, అందులో రిపోర్ట్ కొడతాం. ఇది కాదు, ఇంకేదో ఉంది, ఇదిగో TV9 ఉంటే నాకు ఇది అసలు అతనికి వీళ్ళు ఆ సినిమాకి సంబంధించి వీళ్ళందరూ ప్రమోషన్ అవ్వడం నచ్చలేదు నాకు, కాబట్టి ఈ వీడియోకి మళ్ళీ 3 చుక్కల మీద కొట్టాను, రిపోర్ట్ కొట్టాను. హేట్ఫుల్ ఆర్ అబ్యూజివ్ కంటెంట్ రిపోర్ట్. ఒకవేళ మీకు అలా అవ్వలేదు ఏదన్నా ఒక వీడియోకి, అప్పుడు ఏం చేస్తారంటే అతని పేజ్లోకి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, వెళ్ళి ఇప్పుడు ఇదే ఉంది, ఇది ఓపెన్ చేసి వీడియో ఓపెన్ చేసిన తర్వాత పైన 3 చుక్కలు రైట్ సైడ్ వచ్చినాయి చూసారా, ఆ 3 చుక్కల మీద మళ్ళీ క్లిక్ చేసి రిపోర్ట్ కొట్టండి, కొట్టి హేట్ఫుల్ ఆర్ అబ్యూజివ్ కంటెంట్ రిపోర్ట్. ఇదే పని, మీకు అతని మీద నచ్చిన నచ్చకపోయినా మిమ్మల్ని బాధ పెట్టిన ఏ కంటెంట్ ఉన్నా దాని మీద రిపోర్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి, ఇదే పని. ఎందుకంటే ఇతన్ని లీగల్గా మనం ఏమైనా చెయ్యాలంటే నాకు భావ ప్రకటన స్వతంత్రం ఒకటి ఉంది, లేదంటే ఇంకొకటి ఉంది, అదేదో ఉంది, ఇదేదో ఉందని చెప్పి నోటుకు వచ్చింది అలా మాట్లాడతాడో, మనుషులు హింసిస్తాడో, బాధ పెడతాడో, తిడతాడో, వాళ్ళని వాళ్ళని గిల్లి గిచ్చి ఆనందపడుతున్నాడు. ఇదిగో ఇదేదో గ్రేట్ ఆంధ్ర, ఇందులో పావలా గీవల అని చాలా మాటలు మాట్లాడారు వీళ్ళందరూ. రిపోర్ట్ హేట్ఫుల్ ఆర్ అబ్యూజివ్ కంటెంట్ రిపోర్ట్. ఇంకెలా మీకు కనిపించి మీకు నచ్చిన వీడియో అంటూ అక్కడ కనిపించిందంటే దాని మీద మీరు రిపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే పని, అతను పాత వీడియోలు తీయండి, ఇంకొకటి తీయండి, అతను మాట్లాడిన మీకు ఏది నచ్చపోయినా దాని మీద మీరు రిపోర్ట్ చేసేయండి అంతే. ఎందుకంటే ఎవరి మనోభావాలు దెబ్బతీస్తాను, తిడితే ఆనందపడతాడు, సునక ఆనందం పడతాడు. ఒకప్పుడు మనం TV5 అని ఒక ఛానల్నే ఇలా భూస్థాపితం చేస్తాం, యూట్యూబ్లో లేకుండా చేస్తాం, ఇదే పని ట్విట్టర్లో కూడా ఏంటి పట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ వదలొద్దు, రిపోర్ట్ కొడతానే ఉండండి. సో ట్విట్టర్ ఓపెన్ చేయండి, ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత ట్విట్టర్లో ఇతన్ని ఎలా రిపోర్ట్ కొట్టాలంటే బాటంలో ఒక చిన్న ఇల్లు బొమ్మ ఉంది కదా, ఆ పక్కన సెర్చ్ ఇంజిన్ మళ్ళీ పోతాం అక్కడికి వెళ్ళండి, వెళ్ళి RGV అని టైప్ చేసి పైకి తీసుకెళ్తా ఉంటే వచ్చాడు చూసారా, క్లిక్ చేయండి. అతను పేజ్ వచ్చింది కదా, ఈ పేజ్లో మీకు నచ్చిన ప్రతి ఇండివిజువల్ వీడియో మీద కూడా మీరు రిపోర్ట్ కొట్టచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ పోస్ట్ ఒకటి ఉంది, పోస్ట్ పైన మీకు ఒక చిన్న యారో లాంటిది ఇక్కడ ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు రిపోర్ట్ ట్వీట్ అని వచ్చింది, ఆ రిపోర్ట్ ట్వీట్ మీద కొట్టండి. కొట్టినప్పుడు రిపోర్ట్ ట్వీట్లో మీకు ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు ఇతను చేసేది మనల్ని బాధ పెట్టడం, హింసించడం, హార్మ్ఫుల్ ఆర్ అబ్యూజివ్, ఇట్ ఈస్ అబ్యూజివ్ అండ్ హార్మ్ఫుల్, అది క్లిక్ చేయండి. ఇట్ ఈస్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఆర్ ఆఫెన్సివ్, ఎస్ ఇతను మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. బ్లాక్ RGV జూమ్, మ్యూట్ RGV జూమ్, కీప్ బ్లాకింగ్ ఆర్ డన్. అట్ ద సేమ్ టైం పేజ్ని రిపోర్ట్ కొట్టాలనుకున్నారు, పేజ్ పైకి వచ్చేయండి, పైకి వచ్చినప్పుడు ఈ రైట్ సైడ్ కార్నర్లో 3 చుక్కలు ఉన్నాయి, ఆ 3 చుక్కలని క్లిక్ చేయండి, రిపోర్ట్ అనే బటన్ వచ్చింది చూసారా, లాస్ట్లో ఆ రిపోర్ట్ మీద కొట్టండి. కొట్టి ఇతను చేసే తల్లి ఏంటంటే దిస్ ట్వీట్స్ ఆర్ అబ్యూజివ్ ఆర్ హేట్ఫుల్, క్లిక్ చేయండి దాని మీద చేసి బీయింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఆర్ అఫెన్సివ్, ఎవరి మీద గౌరవం లేదు, అందరిని అభ్యంతరకరంగా ఇబ్బంది పెడతా, మనుషులు హింసిస్తున్నాడు, డిస్రెస్పెక్ట్ఫుల్ ఆర్ అఫెన్సివ్ అండ్ డన్. అంతే, ఇలా వరుసపెట్టి ఇతను చేసి ప్రతి ట్వీట్ని ప్రతి యూట్యూబ్ పోస్ట్ని ఇతను ఎవరైనా చేసినా దాని మీద కూడా మీరు రిపోర్ట్ కొడతామే పనిగా పెట్టుకోండి, వై నాట్? ఇదే వచ్చి 48 గంటలు మనం చేయాల్సిన ట్రెండ్ ఇదే. ఎందుకంటే ఎవడు పడితే ఆడు వస్తాం, ఎవడు నోటికి ఏమొస్తా అది మాట్లాడతాం, తిడతాం, వేళకోలంగా ఉందా జనాలంటేను, మనుషుల మనోభావాలతో సంబంధం లేదా, గవర్నమెంట్లు కూడా వీళ్ళని వదిలేసి అంత భావ ప్రకటన స్వాతంత్రం పెరిగిపోయింది. మనం తలుచుకుంటే TV5 అంటే ఒక ఛానల్ భూస్థాపితం చేసాం, ఈడంతా. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.